అధికారం రావడం ఏ పార్టీకి సాధ్యం కాలేదు. ఇంకొక ప్రకారం తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా పనిచేయడం, ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా పనిచేసిన సమయంలో 84లో తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షం. అప్పుడు బీజేపీ రెండు సీట్లు ఎవరికి ఒక సీట్లు మన దగ్గర గెలిచారు, అది చరిత్ర. రెండోది ప్రజాస్వామ్యానికి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా పోరాటం పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఇందిరాగాంధీ 120 మంది ఎంపీ ఎమ్మెల్యేలు ఉంటే అప్రజాస్వామ్యంగా ప్రభుత్వం నిలుదు చేస్తే 30 రోజులు పోరాడి ప్రాణ త్యాగాలు చేసి మళ్ళా ఎంపీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేసిన ఏక భారతదేశంలో ఒక తెలుగుదేశం పార్టీ కూడా సాధ్యమైంది. మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టే ఉద్యమం పడుతుంది, గుర్తుపెట్టుకోండి. వదిలిపెట్టే సమాజమే ఉండదు. తాత్కాలికంగా కొంతమంది ఆనందపడతారు, ఏదో వచ్చేసరికి తీసా ఉంటారు, కానీ అంతిమంగా న్యాయం ధర్మం తెలుస్తుంది తప్ప అధర్మం వచ్చినాయి. గెలవలేదు చరిత్ర చెప్పిన మధ్యన సత్యం. రెండేళ్ళు చూస్తున్నాను కూడా ప్రజలకు భయపడేవాడు, కానీ ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి చూస్తామంటే బరిదేం చేశాడు. నా వైఫ్ ఎప్పుడు చూడలే ఇంత పోలీసులు సరెండర్ అయిపోతారని నా జీవితం ఎప్పుడు నేను ఊహించా. నేను పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి ఒకసారి ముఖాకర్షణ రాయలసీమలో ముందు అరెస్ట్ చేసి నేను మనవాళ్ళు అరెస్ట్ చేసాం. అవరోజు అందరినీ అరెస్ట్ చేసి రాయలసీమలో ముఖాకర్షణ ఉండకూడదని ఒక ఆదర్శంగా ఉండాలని ఉక్కు పాదం ఊపిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దాని ఫలితం రాయలసీమలో రక్తపాతాన్ని ఆపగలిగా తిరుపతి అలిపిరిగేటట్టు కథ తెలుసు. 30-24 క్లేమో మైనస్ నా మీద మ్యాచ్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కా మాట్లాడు తప్ప 20 సంవత్సరాలు మాత విద్వేషాలు వచ్చి మనిషి మనిషి తప్పుకునే పరిస్థితి వస్తా ఉంటే నిర్మోహం మాట్లాడే వ్యవహరించి మత విద్వేషాలు కంట్రోల్ చేసి మత సమరస్థానికి పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ ఒక ఉన్నాడుతో లేకపోతే ఒక 40-50 భయపడతావా అని నన్ను అడుగుతున్నా సమంలో ఆలోచించుకోవాల్సి భయపడవు. కానీ కొత్తగా షాక్ అయింది మనందరికీ, ఇది కొత్త వరకునే ఫ్రేమ్. షాక్ అనేది కోరుకోవడానికి టైం పడింది మనందరికీ. ఇంట్లో నుంచి బయట వస్తే కేసు, లేకపోతే ఎవరన్నా పోలీస్ స్టేషన్ మా వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారంటే కేసు, సివిల్ లిటిగేషన్ చంద్రబాబు రెడ్డి వెంట ప్రారంభించారు సివిల్ లిటిగేషన్. ఆ లిటిగేషన్ ఏంటి, ఎప్పుడో ఆస్తి వాళ్ళ ఆస్తి వేరే వాళ్ళు కంప్లైంట్ చేస్తే వీళ్ళ నుంచి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మానసికంగా దెబ్బతీయాలి లేకపోతే వేధించాలని ప్రయత్నించాలి అంటే వీళ్ళు ఏమనవచ్చు నాకు అర్థం కావాలి. ఏమన్నా చేర్చగలరా? 24 సంవత్సరాలు నేను ఇదే ఒకటి అవలంబిస్తుంటే ఒక్కడ మిగిలేవాడు ఆ పార్టీలో నేను కలుగుతున్నా. నేను కూడా మనిషి. అచ్చెం రైట్ ఒక లెటర్ ఇచ్చాడు. ఒక లెటర్కేను అంటే అదనపు సిబిఐ కేసులు 7 ఈడీ కేసులు సాక్ష్యాలతో ఉంటే నిన్నేం చేయాలి? ఇలాంటివన్నీ ఆలోచించినప్పుడు చాలా బాధిస్తుంది. మొన్న మొదలైనటువంటి కళా బరిదగించి ఎస్ఏలకు సహాయం చేసే నాగరికే ఎస్ఏ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. వాళ్ళందరూ చెప్తున్నారు మాకు సహాయం చేశారా ఆయన పైకి వెళ్ళిపోయినట్టుగానంటే ఉన్మాన ప్రహకాశం వెళ్ళిపోయి నాగరికి వెళ్ళిపెట్టే పరిస్థితి వచ్చారంటే అందరూ భయపడేవాళ్ళు. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి భయపడేవాళ్ళు అందరూ కేసులు పెట్టారంటే ఇతను చెక్క సమాచారం కాబట్టి ఉన్నారు కాబట్టి మనతో ఆడుకోవాలనుకున్నాడు. మనతో ఆడుకుంటే నిప్పుతో ఆడుకుంటే ఏం జరుగుతుందో అదే జరుగుతుంది కాబట్టి అది జాగ్రత్తగా ఉంది. ఒక మనిషి నైజానికి ఒకసారి వస్తే
ఇప్పటికప్పుడు మన అందరినీ చూస్తున్నాం. ఈ కొండే నాయకులు కానీ కొండే నాయకులు కానీ మనం ఒక ఆర్గనైజేషన్ స్టాబ్లిష్ చేశాం. నా జీవితంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు చేయాల్సినప్పుడు ఎన్నో నిర్ణయాలు చేశాను, కానీ మొన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు బాయ్కాట్ చేశా అంటే అది కఠినమైన నిర్ణయం, బాధాకర నిర్ణయం, అయినా కూడా తప్పలేదు. నా కార్యకర్తలను కాపాడుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి చేసిన నిర్ణయాలు. తాత్కాలిక పదవులు బాధపడ్డారు, కానీ బహిరంగ అందరూ కూడా ఇదే సరైన సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఫాలో అవుతారా? మీరు జ్యుడిషియల్ పై కూడా దాడి చేస్తారా? మీరు ఏమనుకుంటున్నారు? లోన్ లేకుండా కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ లో తిరుపతి ఇంకా విమర్శలు చాలా ఉన్నాయి. నిన్న మనం రెండు మీటింగ్లు అని ఇంకా ఐదు మీటింగ్లు ఉన్నాయి. ఎక్కడికైనా పదవి పెడతాం, క్వశ్చన్ లేదు. 5 లక్షల ఓట్లతో గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళ కార్యకర్తలు కొట్టుకునే పరిస్థితి వచ్చారు. ముసలం మన చూడండి, ఎన్నికల్లో ఓట్లు అడిగే పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నారా? తమ్ముడు ఎక్కడ కనపడ్డారో మీకు ఎక్కడ కనపడడం? ముసుగు మీద వస్తారు, రేపు పోయే డబ్బు తీసుకొస్తారు. అది ఒకటే లాస్ట్ రిసార్ట్ కూడా. అన్ని స్థాయిలో చూశాను తెలుగుదేశం పార్టీ ఒక ప్రపంచం మార్గం దూసుకెళ్తా ఉంది. గెలుపు మనదే, అనుమానం అవసరం లేదు. ఈ వారం రోజు ఈ మేర ఆధారపడి మళ్ళా ఎక్కడున్నా ఒకప్పుడు 5 లక్షలు ఉన్నారు, ఇప్పుడు రోజు రోజుకు తగ్గి ఇప్పుడు బయటపడితే చాలా స్వామి అని ఆయన తిరుపతి వచ్చి ఏదో ఉపన్యాసం ఇస్తారంటే ఏ ఉపన్యాసం ఇస్తారని చూస్తా. మనం ఒకటే పెట్టుకోండి, ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేయాలి? మొన్న కూడా వాళ్ళు గెలవరా, స్థానిక సంస్థలు ఎందుకు గెలవరా? కానీ గెలిచినట్టు రాసుకున్నా, గెలవడం వేరే, ప్రతి ఓటేసి దొంగలంగా రాసుకోవడం వేరే. దొంగ లెక్కలు రాయడంలో A1 A2 ఇద్దరు కూడా సిద్ధాస్తుంది కాబట్టి వాళ్ళు దొంగ లెక్క రాసుకొని మనం ఓడే పేరు చూపించాం. నైతికంగా గెలుపు తెలుగుదేశం పార్టీ సారీ సంస్థ కూడా ఏ వర్తన అవసరం లేదు. నేను అందుకనే ఒక ఆలోచించాను, ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ లో ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంటాయి. దానికి దీనికి వ్యత్యాసం ఉంది, ఇదే పోలీసులు కదా, అక్కడ ఇదే పోలీసులు కదా, ఇదే రెగ్యులేటరీ స్టేషన్ కదా. చిత్తూరు జిల్లాలో నామినేషన్లు ఎన్నికుండా చేశారు, పోలీసు డిపార్ట్మెంట్లా చేశారు. కాబట్టి నేనండి మా కార్యకర్తలు ధైర్యం చెప్తానండి, నన్ను ఎయిర్పోర్ట్ లో 9 గంటల 10 గంటల చూపించండి. ఏ పోలీసు ఇదే పోలీసులో నామినేషన్ ఇద్దాం, ఇదే నామినేషన్ ఇద్దాం. మన ఎంపీ ఎలక్షన్ లో నామినేషన్ ఇస్తాను అపేక్షిస్తున్నాం. ఆడగడ్డ దెబ్బలు ఉన్నాయా? ఏమిటి? అప్పుడు ప్రచారానికి కేసు పెట్టారు, ఇప్పుడు ప్రచారానికి వస్తే కేసు కూడా పెట్టడం. ఎందుకంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒకవేళ అతిక్రమించి పనిచేస్తే మనం కూడా కంప్లైంట్ చేస్తే ఉండే ఉద్యోగాలు పోతాయి కాబట్టి భయపడి వీళ్ళు నామినేషన్ కూడా ఏమీ కాకుండా అక్కడ ఏం మాట్లాడారు మాట్లాడాలని చూస్తారు. మేమే అధికారం ఉన్నాం. ఇప్పుడు ఎవరున్నా కానీ తోకలు పెట్టి 3 ఏళ్ళు వాళ్ళు బ్లాక్ లిస్ట్ పెడతాము, చెప్పండి మన మాట. కాబట్టి నమ్మలో 1 ఏళ్ళు పెట్టుకోండి. ఎన్నికలు ఎన్నికలు ఇంకా ఒక ఎన్నిక, ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు ఫైనల్, ప్రీ ఫైనల్ తిరుపతి ఎలక్షన్. ప్రీ ఫైనల్ లో మీరు బాగా పోరాడండి, మీ శక్తి చూపించండి. ఈ 3 సంవత్సరాల్లో తిరుగులేని మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా
పద్మనాభనే మనం పిలుస్తుంది తప్ప తప్పించుకోలేదు. నేను ఇక్కడ మనం ఉండే సబ్జెక్ట్స్ నిన్నే మాట్లాడుతూనే సబ్జెక్ట్స్ వరకు రావడం ఎవ్వరూ భయపడకుండా ముందుకు పోవడం ఒకటి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత డోర్ టు డోర్ క్యాంపెయిన్. ఎంత రక నాయకుడు కావచ్చు రాజు సహా రోడ్డు మీద వెళ్దాం, ఇంటింటికి వెళ్దాం, ఓటర్లు కలుద్దాం, ఒక 5 నిమిషాలు వాళ్ళతో మాట్లాడదాం. నేను ఒక లెటర్ రాశాను, ఎంత రోషం వస్తామంటే ఇచ్చింది ఘోరంతా దోచింది కొండంతా అని మనం కంప్లైంట్ చేస్తే నేను ఆ మాట చెప్తే రోషం సరికొస్తుంది. ఇక్కడికి ఏదో దగ్గర కంప్లైంట్ చేశాడు, ఏం తీసుకుంటాడు నాకు లేదు కంప్లైంట్ చేశాడు. నేను చెప్పిన వాళ్ళు చెప్పేదానికి ఎంత ఇచ్చావు, ఎంత ప్రధానంగా మారేశావు, ప్రతి ఒక్క కుటుంబానికి లెక్క ఏమని చెప్తా. దాంతో ఇప్పుడు ఏం తిట్టుది లేకుండా పబ్లిక్ అర్థం చేసుకుంటున్నామని నేను ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది కొత్త విధానం. రాయలసీమలో ప్రత్యేకంగా ఒకప్పుడు ఇప్పుడు కూడా 10 గంటల్లో ముందు ఒకటి 2 తప్పులు చేపిస్తారు వాళ్ళ ఫాలోవర్స్ దగ్గర. పోలీసు కేసులు పెడతారు, వీళ్ళేవి వాళ్ళు బెయిల్ తీసుకొస్తారు, తర్వాత పెద్ద తప్పులు చేపిస్తారు, మళ్ళా పోలీస్ అరెస్ట్ కేసు ఎస్టాబ్లిష్మని జైలు కూడా పోతారు. వాళ్ళ కుటుంబాన్ని వీళ్ళే కాపాడతారు. అంటే వీళ్ళు ఒక సేవియర్స్ లాగా కుటుంబానికి వీళ్ళ దగ్గర శాశ్వతంగా వాళ్ళని డిపెండెంట్ గా తయారు చేసి ఆదించుకునే సంస్కృతి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదే ప్రజలు స్టార్ట్ చేశారు రాష్ట్రంలో. ప్రజలకు అందిస్తున్నా ఇస్తున్నారు స్వాతంత్రం వచ్చిన గురించి అన్ని గవర్నమెంట్ కొన్ని కార్యక్రమాలు ఇస్తుంది, ఇవే వస్తున్నారు. దాన్ని ఇంకా కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఇంప్రూవ్ చేస్తున్నాయి, అదనంగా ఇస్తున్నాయి. అన్ని రద్దు చేసి ఈయన కొత్త ప్యాకేజ్ కింద నేనే ఇస్తున్నానంటూ అన్ని పోగ్రాములు చేసి మొత్తం వ్యవస్థల్ని ప్రశ్న పట్టించిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఈ జగన్మోహన్ రెడ్డి నాశనం చేసేశారు. ఇప్పుడు అమ్మఒడి అన్నాడు, ఇంకోటి అన్నాడు, నవరత్నాలు అన్నాడు. అది అయిన తర్వాత ఏం చేశాడు, వాలంటీర్లు నిలబెట్టాడు. ఎవరైనా 3 రోజులు ఆడే కుటుంబాలలో చేస్తే మీకు పెన్షన్ కట్టు, రేషన్ కట్టు, లేకపోతే రైతు భరోసా కట్టు, ఇబ్బంది కట్టగా. ఒకప్పుడు మనం అందరూ చెప్పేవాళ్ళం, మేము ఈ పనులు చేశాం మళ్ళా కొట్టే ఈ పనులు చేస్తామని చెప్పేవాళ్ళం. ఇవి అడగాలి, మీకు చెప్తున్నాం ఓటేయకపోతే ఇవన్నీ కట్ అవుతాయి కాబట్టి మీరు ఓటేయకపోతే మనం తెలిసిపోతుంది. ఏదో ఆఫ్లైన్ లో అన్ని ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఏమని వాలంటీర్లు నాకు తెలిసిపోతుంది, ఏం తెలుస్తుంది, ఎట్లా తెలుస్తుంది? ఆ విషయం మీరు ఖండం చేయాల్సిన అవసరం ఉంది, గట్టిగా ఖండం చేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్క వాలంటీర్లు పెట్టుకో వెళ్ళిస్తే ఎవరైనా పబ్లిక్ ఒక మాట ఏం చేసి అన్యాయం అంటే ఇమ్మీడియట్ గా పోలీసులు రేసుకుంటూ బాగా కొడతారు, వాళ్ళ మీద తప్ప కేసులు పెట్టేస్తారు. మన కార్యకర్తల పైన ఎంత బిందిస్తున్నారంటే నువ్వు కానీ బయట వస్తే పక్కన తమిళనాడు వార్తలు చూసి మీ ఇంట్లో పెట్టి నీ మీద సుమగ్రం కేసు పెట్టేస్తాను, లేకపోతే ఎవరైనా 2 రోజులు తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టేసి మిమ్మల్ని రెండు సార్లు స్మగ్లర్స్ని పెట్టేస్తాం. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఎప్పుడు లేదు. అట్లనే బయట భయపడించుకుంటే వాళ్ళ అనుభవం చేపడం అవుతుంది. ఒక కేసు కాదు 10 కేసులు పెట్టండి, ఎన్ని ఎక్కువ కేసులు పెడితే ప్రజల కోసం పోరాడే మిమ్మల్ని వీరుగా నిలబడేస్తా బాధ్యత గుర్తిస్తుంది తప్ప అవసరమైతే రేపటి సన్మానం ఉంది పెడతా. ఎవరైతే తెలుగుదేశం పార్టీ నేర్పించింది నీతి నిజాయితీ చట్టాన్ని అధికరించదని
చట్టాన్ని ఎప్పుడూ ఉల్లంఘిస్తున్నారు. నిన్న చూస్తే నేరాలు చూస్తే ఈ మరీ చర్యలు నోడి చర్యలు కావాలి.